మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది ఏంటంటే దుర్లభం అనే వాటిని మూడు చెప్పింది. ఏంటి దుర్లభాలు అంటే దుర్లభం మానుష జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. ఈ మూడు చాలా కష్టమండి. అసలు మనిషి జన్మ అయితే వచ్చేసింది, ఆ దుర్లభాన్ని కవర్ చేసి కవర్ది. సో దుర్లభం మానుష జన్మం అది వచ్చేసి మనంతా మనుషులు. ఇప్పుడు మీరంతా మనుషులు, మీకు మాత్రమే నేను చెప్పగలను. ఇక్కడ 50 కుక్కలను పిల్లులను పక్షుల్లో పెడితే నేను చెప్తాను. సో దుర్లభం మానుష జన్మం ఫస్ట్ గిఫ్ట్ అయితే వచ్చేసి, నెక్స్ట్ దుర్లభం ముముక్షత్వం ఎదురు పుట్టాం. ఆ ముముక్ష జన్మం అంటే ఏంటి? ముముక్షత్వం అంటే మళ్ళీ పుట్టకుండా ఉండే స్థితి మనం పొందాలి. మళ్ళీ పుట్టకూడదు అంటే ఏం చేయాలి? మహాపురుష సంశయం, మహాపురుషుల్ని పట్టుకోవాలి. మహాపురుషులు ఎలా ఉంటారు? మీరు త్యాగరాజు వారి పాట విని ఉంటారు, అందులో పంచరత్న కృతులు ఆయన ఉన్నాయి. అందులో ఒకటి చాలా ముఖ్యమైనది, మనందరికీ పరిచయమైంది. అందులో చెప్తారు ఈ లక్షణం అన్నవాళ్ళు మహాపురుషులు. ఎవరు వాళ్ళు అంటే ఎందరో మహానుభావులు అందరి లక్ష్యమే చెప్పాను. ఇంకా చాలా పెద్ద పాటది ఆ కీర్తనలో చెప్తున్నారు. ఈ ఈ మహానుభావుల లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే చందురు వనుని ఎంద చందమును, చంద్రుడు లాంటి అందం ఎవరికి? ఎవరిని మనం చంద్రాన్ని పిలుస్తాం? ఏ భగవంతుని పిలుస్తాం? పక్కనే ఉన్నాడు కదా ఎవరు? అదే ఇంకొక పాట కూడా చెప్పారు, రామచంద్ర రఘువీర పండి, రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర, రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర, రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర, రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రణధీర, రామచంద్ర రఘువీర రామచంద్ర రఘువీర రణధీర రఘువీర, రామచంద్ర రఘువీర రణధీర రామచంద్ర రఘువీర, రామచంద్ర రఘువీర రణధీర రామచంద్ర రఘువీర, రామచంద్ర మమ బంధు రామచంద్ర దయసి రామచంద్ర మమబంధు రామచంద్ర దయసింధు, రామచంద్ర మమబంధు రామచంద్ర దయసింధు, రామచంద్ర మమబంధు రామచంద్ర దయసింధు, రామచంద్ర మమబంధు దయసింధు, రామచంద్ర మమబంధు రామచంద్ర మమబంధు దయసింధు, రామచంద్ర రామచంద్ర మమ బంధు దయసింధు, రామచంద్ర మమ బంధు రామచంద్ర మమ బంధు దయసింధు, రామచంద్ర మమ బంధు రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర, రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర, రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ, రామచంద్ర రఘునాథ జగన్నాథ, రామచంద్ర రఘునాథ రఘునాథ జగన్నాథ,
రఘునాథ జగన్నాథ రామచంద్ర రఘునాథ రామచంద్ర రఘువీర రామచంద్ర ధీర బోలో శ్రీ రామచంద్రమూర్తి భగవాన్ కీ మన దృష్టి ఎలా ఉంటే సృష్టి అలా ఉంటుంది. యదా దృష్టి తదా సృష్టి. నువ్వు చూసేదాన్ని బట్టే ప్రపంచం. నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు, సృష్టిని మార్చలేవు, కానీ దృష్టిని మార్చుకోవచ్చు. అందుకని మన పెద్దవాళ్ళు చెప్తారు, రోడ్డంతా కార్పెట్ చేయాలి. ఏమన్నా ఓకే ఓకే.